हाय अंडी नमस्ते वेलकम टू चेपुर चैनल मा चेपुर चैनल व्यूअर्स अंदर की मुंदुगा शोभाकृत नाम संवत्सर शुभाकांक्षलु अंटे उगादि शुभाकांक्षलु ई रोज मनम 2023 ఈ ఇయర్ లో జాతక ఫలాలు 2023 లో అందరి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అన్ని రాశుల వారివి ఎలా ఉంటాయి అనేది మనమన్నీ మనం తెలుసుకుందాం. ఈన ప్రముఖ జ్యోతిష పండితులు జోగరావు గారు ఇక్కడ మనతోనే ఉన్నారు. ఇప్పుడు వివిధ రాశుల గురించి అంటే 2023 లో ఎలా ఉండబోతుంది అనేది జోగరావు గారి చేత మనం తెలుసుకుందాం. జోగరావు గారు మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు, చెప్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ. ఓం శ్రీ మాత్రే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నమస్పటిగా కృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. చేపూర్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఆనందంగా ఉండాలని ఆ లక్ష్మీనారాయణుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ జోగారావు. ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో ఎవరెవరి పరిస్థితి ఎలాగుంటుంది అన్నది పంచాంగ శ్రవణం ద్వారా మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఎంత ఉంటుంది, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. శోభకృత నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ మేషరాశి స్త్రీ పురుషులకు భాగ్యాధిపతి గురుడు జన్మరాశిలో ఉండటం వలన గతంలో కంటే శుభుడు. రాహుకేతువులు జన్మలో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఉంటాయి, పనుల్లో జాప్యం జరుగుతుంది, చిక్కు సమస్యలను పరిష్కరిస్తారు. కష్టకాలంలో ఉన్నవారికి సహాయ సహకారం వీళ్ళు అందిస్తారు. అలాగే వీళ్ళు పుణ్యక్షేత్రం సందర్శిస్తారు, స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఆర్థికంగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నూతన గృహాలను చేపడతారు. సంతాన రీత్యా ఆనందకరమైన సంతోషకరమైన వార్తలు వింటారు. కొన్ని కొన్ని విషయాల్లో ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగస్తులందరికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంతాలకు బదిలీలు తప్పవు, కుటుంబానికి దూరంగా ఉంటారు. అలాగే అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం వచ్చట కష్టం నిరుద్యోగులకి, వాళ్ళకి నిరాశ మిగులుతుంది. రాజకీయ నాయకులకు శని బలం వలన అనుకూలంగానే ఉంటుంది, అధిష్టానంలో మంచి పేరును సంపాదించుకుంటారు. అలాగే ప్రజా సమస్యలు పరిష్కారాలు చేస్తారు, పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. చిన్న పెద్ద రాజకీయ నాయకులకంతా కూడా యోగకాలంగా చెప్పుకోవచ్చు. పదవులు లభించడం మాత్రం చాలా కష్టతరం. ఈ సంవత్సరం కళాకారులకు అంతగా అనుకూలంగా ఉండదు. టీవీ సినిమా రంగాల్లో నటులకు, దర్శకులకు, టెక్నీషియన్లకు, రచయితలకు విజయం లభించడం కష్టం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని కొన్ని రకాల వ్యాపారులకు బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. హోల్సేల్ రీటైల్ వ్యాపారం చేసే వాళ్ళకి పర్వాలేదు. అలాగే గురుబలం లేని కారణంగా ఫైనాన్స్ కంపెనీ రంగంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. విద్యార్థులకు గడ్డుకాలం చెప్పుకోవచ్చు గురుబలం లేని కారణంగా.
వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండదు, చదివింది అర్థం కాదు, చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. అలాగే వాళ్ళకి ఇతర వ్యాపకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు. అలాగే ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, ఐసెట్, బీఈడి, లా సెట్లు మొదలైన ఎంట్రన్స్ పరీక్షలందు మంచి మార్కులు రాక ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అనుకున్న విశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి సీట్లు రావడం చాలా కష్టం. వ్యవసాయదారులకు ఒక పంట మాత్రమే పండుతుంది, మంచి దిగుబడి వస్తుంది, రెండో పంటలో దిగుబడి లేక ఆర్థిక నష్టం జరుగుతుంది, అప్పులు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీలకు అంత అనుకూలంగా ఉండదు, వీరి మాటలకు విలువ కూడా ఇవ్వరు. అలాగే కుటుంబంలో కూడా వీళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉండదు. భార్యాభర్తలు చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు, గొడవలు పడి మనస్పర్ధలు పెంచుకుంటారు. ఆ చిలికి చిలికి గాలివారినట్టు వాళ్ళు విడాకులు దాకా వెళ్ళవలసిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగం చేస్తున్న స్త్రీలు తగు జాగ్రత్త అవసరం. ఆఫీసుల్లో వీళ్ళు చేయని పనులకి శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పై అధికారుల దగ్గర నుంచి వీళ్ళకి అనవసరంగా మాటలు పడవలసిన అవసరం వస్తుంది. అలాగే ప్రమోషన్ లేక దూర ప్రాంతాలకు బదిలీలు జరిగి ఇంటికి దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం కలుగుతుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా దుర్గా ఆరాధన, నమక పారాయణం, రుద్రాభిషేకం చేసుకోవాలి. గురుడికి రాహువుకి జపాలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా సానుకూలంగా ఉంటుంది. మేషరాశి తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇందాక అన్నట్టుగానే వృషభ రాశిలో రెండు నక్షత్రాలు, పూర్తి నక్షత్రాలు రెండు, ఇంకొక నక్షత్రంలో ఒక పాదం ఇక్కడ ఉంటాయి. వాళ్ళందరూ కూడా వృషభ రాశికి చెందినవారే. ఇందులో ఏ నక్షత్ర పాదాలు ఉంటాయంటే కృత్తిక మూడు పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర రెండు పాదాలు ఉంటాయి. ఇవి కలిపి అంటే కృత్తిక, రోహిణి, మృగశిర రెండు పాదాల వరకు వృషభ రాశి వస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులకు 12వ ఇంట గురుడు ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల బలము వలన అంతా అనుకూల యోగ్యంగా ఉంటుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు, అనేక పనులు పూర్తి చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దేవునిపై అపారమైన నమ్మకం ఉంటుంది. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, శత్రువులపై ఆధిక్యతను కొనసాగిస్తారు. ఎంతవారైనా వశపరుచుకునే ఆకర్షణ కలదు. నూతన స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా కలుపుకుంటారు. సంతానం అభివృద్ధిలోకి వచ్చి మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అప్పులు తీర్చుకుందురు. విదేశీ ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చి బదిలీలు అవుతాయి. శ్రమకు తగ్గ గుర్తింపు లభించును. గృహప్రవేశాలు చేసుకుంటారు. నూతన వాహనాలు కొనుటకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు జీతం పెరిగి మంచి మంచి కంపెనీల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. పెర్మనెంట్ కాని వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉంటే ఈ సంవత్సరం వారికి పెర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాగే ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తే ప్రజల అభిమానాన్ని చూరగొంటారు, ప్రజల సమస్యల్ని వీళ్ళు పరిష్కరిస్తారు. అలాగే వీళ్ళకి అధిష్టానం మంచి మంచి పదవుల్ని వీళ్ళకి ఇస్తుంది. కాబట్టి ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి టీవీ, సినిమా ఆర్టిస్టులకు, అలాగే రచయితలకు, దర్శకులకు, టెక్నీషియన్లకి, గాయని గాయకులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అలాగే మంచి మంచి ప్రాజెక్టుల్లో సైన్లు కూడా చేస్తారు. ప్రభుత్వం నుండి అవార్డులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా చెప్పుకోవచ్చు.
ఇంకా వ్యాపార పరిస్థితికి వస్తే ఈ సంవత్సరం వ్యాపారం చాలా బాగుంటుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. హోటల్స్ నడిపే వారికి మంచి లాభాలు వస్తాయి. ఫైనాన్స్ నడిపే వారికి అంతగా లభించదు. ఫైనాన్స్ కంపెనీలకి ఏమంటే గురుడు ఏయిన్లో ఉన్నాడు కాబట్టి గురుబలం లేదు కాబట్టి ఫైనాన్స్ కంపెనీలకు బాగుండదు. డబ్బులు కలెక్ట్ అవక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టపడితేనే కానీ పాస్ అవ్వడం చాలా కష్టం. మంచి ర్యాంకులు సాధించలేక మంచి మంచి కళాశాలల్లో వాళ్ళకి సీట్లు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. ఇంటిలో మీ మాటే నెగ్గుతుంది. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చి వారికి కావలసిన ప్లేసుల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. వీరు శివాలయంలో సోమవారం రోజున అభిషేకం చేసుకుని నవగ్రహాల చుట్టూ గురు మంత్రంతో 16 సార్లు తిరుగుట, గురువార నియమాలు పాటించాలి. విష్ణు సహస్రనామ పారాయణం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి తర్వాత మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు. స్థిరాస్తిని సంపాదించి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేస్తారు. కోర్టులో విజయం సాధిస్తారు. అనుకోకుండా ఆస్తులు వీరికి కలిసి వస్తాయి. బంధువులలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఓడిన దగ్గరే వీళ్ళు గెలుస్తారు. మిమ్మల్ని చీ అన్నవారు కూడా మీ దగ్గరకు చేరి మీకు సలహాలిచ్చి మీ దగ్గర మంచివారుగా ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఉద్యోగస్తులకు ఉన్న స్థాయి లభించి ఆదాయం మెరుగుపడుతుంది. వీరి పై అధికారుల దగ్గర వీళ్ళు తలలో నరకలా ఉంటారు. పై అధికారులందరూ కూడా వీళ్ళ గౌరవాన్ని ఇస్తారు. కార్యాలయంలో పనిచేసే తోటి సహోద్యోగుల దగ్గర వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా ఉండడం వల్ల వీరిదే పై చేయి అవుతుంది. అనేక రకాలైన కార్యక్రమాలు చేపడతారు. ప్రజల్లో మంచి పేరును సంపాదించుకుంటారు. అలాగే హైకమాండ్ దగ్గర వాళ్ళకి తలలో నాలుకలా ఉండి వాళ్ళ దగ్గర మంచి మంచి పదవులు పొందే అవకాశం కనిపిస్తుంది. టీవీ సినిమా రంగంలో కళాకారులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. దర్శకులు నిర్మాతలు టెక్నీషియన్లు వారి వారి వ్యవహారాల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. కొత్త కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. అలాగే విద్యార్థులకు చాలా బాగుంటుంది. చదువు మీద శ్రద్ధ ఉంటుంది. అలాగే మంచి మార్కులు సంపాదించుకుంటారు. మంచి మంచి కళాశాలల్లో వాళ్ళకి సీట్లు వస్తాయి. వీళ్ళ జ్ఞాపక శక్తి కూడా చాలా మిండుగా ఉంటుంది. రైతులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. 2 రకాల పంటల్లో దిగుబడి బాగా వస్తుంది. ఇంతకుముందు చేసిన అప్పులన్నీ కూడా ఈ సంవత్సరం వాళ్ళు తీర్చుకుంటారు. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు భార్యాభర్తలు మాట పట్టింపుతో విడిపోయిన వారు ఈ సంవత్సరం కలిసి అన్యోన్యంగా ఉంటారు. మీ పేరుతో స్థిరాస్తులను కూడా ఏర్పాటు చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలంగా ఉంటుంది. ఇంతవరకు వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున ఆకుపూజ చేయించుకోండి. అలాగే రాముల వారి ఆలయాన్ని సందర్శించండి. శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో పాలు పంచుకుంటే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. మిథున రాశి తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం ఏ అలా ఉంటాయి చూద్దాం. ఆదాయం 11, వ్యయం 8. అలాగే రాజపూజ్యం 6,
అవమానం 6. ఈ రాశి వారికి గురుడు శుభస్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. హాయిగా ఆనందంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు మనసు ప్రశాంతతలేని కారణంగా ధైర్యంగా ముందుకు పోతారు. ఈ రాశి వారికి గురుడు శుభస్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు మనసు ప్రశాంతత లేని కారణంగా ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. గృహ మార్పులు ఉంటాయి. స్థాన చలనం ఉంటుంది. ఆప్త బంధువుల మరణం వలన కర్మలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య తక్కువగా ఉంటుంది. సరైన అవగాహన లేక మాటలు పడవలసి వస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి నిలబడగలరు. ప్రత్యేక గుర్తింపులు తెచ్చుకుంటారు. ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఆఫీసుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దూరంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. గృహానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం బాగుంటుంది. మంచి ఆదరణ సంపాదిస్తారు. క్రియాశీలక పాత్రలను పోషిస్తారు. అలాగే టీవీ సినిమా రంగంలో ఉండే కళాకారులకు బాగుంటుంది. రచయితలకి దర్శకులకి గాయని గాయకులకి అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళు తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఏమంటే మీ తోటి భాగస్వాములతో వివాదాలు ఏర్పడి మీ దగ్గర నుంచి దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో చేయి వారికి అంతగా రాణింపు ఉండదు. నష్టాలు చవిచూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణ పొందుతారు. మంచి కాలేజీలలో వాళ్ళకి సీట్లు లభ్యమవుతాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఒక పంట మంచి దిగుబడిని ఇస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు చేకూరుతాయి. స్త్రీలకు అంత అనుకూలంగా ఈ సంవత్సరం ఉండదు. కుటుంబంలో స్వల్ప ఆరోగ్య భంగములు ఉంటాయి. షుగర్ బీపీ లాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. తగు జాగ్రత్త అవసరం. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. శని జపం చాలా మంచిది. శని మంత్రంతో నవగ్రహాల చుట్టూ 19 సార్లు శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ప్రదక్షిణం చేస్తే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి తర్వాత సింహరాశి. సింహరాశి వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే సింహరాశిలో వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ అనుకున్న సమయానికి ధనం చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉన్న కోపతాపాలు అలాగే ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఆదాయం నిలకడగా ఉండదు. అలాగే చోర భయం ఉంటుంది. నమ్మిన వారే వీళ్ళకి మోసం చేస్తారు. బంధువర్గంలోని స్నేహితులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఏ పని తలపెట్టినా పూర్తి అవక నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అక్టోబర్ వరకు పరిస్థితులు అనుకూలించును. అధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేయని పనులకు అధికారులచే మాట పడతారు. గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రథమార్థంలో బాగుండి ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండదు. తగు జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు అధిష్టానంలో అంతగా మంచి పేరు ఉండదు. సీట్లు ఇవ్వడం జరగదు. మంచిగా ఉన్నప్పటికీ ధనం అత్యధికంగా ఖర్చు అవుతుంది. టీవీ సినిమా రంగంలో కళాకారులకి రచయితలకి దర్శకులకి గాయని గాయకులకి ద్వితీయార్థంలో అంతగా బాగుండదు. ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. కొత్త కొత్త ప్రాజెక్టులు రావడం కూడా కష్టతరం. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కొంచెం మెరుగ్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది.
రైస్ మిల్లర్స్ కు డైరీ ఫామ్ వారికి మంచి మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, మంచి మార్కులు వస్తాయి. కొంచెం కష్టపడితే చాలు, మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తారు. వ్యాపారదారులకు మొదటి పంట మంచి దిగుబడి ఇస్తుంది, రెండో పంట మిశ్రమంగా ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం గురుబలం బాగున్నప్పటికీ రాహు ప్రభావం వల్ల అనేక చిక్కులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగృత అవసరం. బంగారం, నగలు ఇలాంటి విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు, శస్త్రచికిత్సలు జరుగుతాయి, ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలో బంధువర్గంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, అనవసర ధనవ్యయాల్ని చేస్తారు, అక్కర్లేని విషయాలంటే కూడా డబ్బులు చాలా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. వీరికి రాహు జపం చేయడం మంచిది, దుర్గా ఆరాధన చేయాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేస్తే కాస్త ఉపశమనిస్తుంది, ఈ సంవత్సరం అంతా హాయిగా ఆనందంగా ఉంటారు. సింహరాశి తర్వాత కన్యా రాశి. ఈ రాశి వారందరికీ కూడా ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఆదాయం 2, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా లేదు. శని స్థితి బాగుండటం వలన అభివృద్ధి పదంలో నడుస్తారు, ఎలాంటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకుంటారు. ఇతరులు చేయు మోసాలను గుర్తించి వారికి తగు విధంగా తిప్పి కొడతారు. గృహ నిర్మాణంలో ప్రథమార్థంలో చాలా ఫాస్ట్గా వెళ్ళినప్పటికీ తర్వాత ఆ పనులన్నీ స్తంభించి కొన్ని అనుకున్న పనులు నిలిచిపోవును. విదేశీ ప్రయాణాలు లభించును, అధిక ఖర్చులు జరుగును. అనవసర ఖర్చులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు, దూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి. వీరు చెయ్యని పనులకు అధికారులతో మాటలు పడి పనిష్మెంట్ అనుభవిస్తారు, మనశ్శాంతి కరువు అవుతుంది, కొంతమంది సస్పెండ్ కూడా అవుతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు, వ్యయ ప్రయాసాలకు లోనవుతారు, శత్రువర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటారు, ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంటారు, స్థిరాస్తులు నమ్ముకుని అలాగే అధిష్టానంలో కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వీరి దగ్గర ఉండే కార్యవర్గంలో వాళ్ళే వీళ్ళకు మోసం చేసి ఇక్కడ విషయాలను అక్కడ చేరవేస్తూ ఉంటారు, దాంతో చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం టీవీ సినిమా రంగ కార్మికులకు, నటులకు, రచయితలకు, దర్శకులకు, టెక్నీషియన్లకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి అధిక నష్టాలు తప్పవు. అన్ని రకాల వ్యాపారస్తులకు ఆశించినంతగా లాభాలు ఉండవు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వసూలు కాక ఇబ్బందులకు గురవుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండదు. కష్టపడి చదివితేనే కానీ పాస్ అవ్వడం చాలా కష్టం, మంచి మార్కులు సాధించలేక ఇబ్బంది పడతారు. విద్యార్థులు చెడు స్నేహితులకి చాలా దూరంగా ఉంటే చాలా మంచిది, లేకపోతే అనేక రకమైన ఇబ్బందులు పడవలసి వస్తుంది. రైతులకు 2 పంటల్లో దిగుబడి రాక ఇబ్బందికరంగా ఉంటుంది. రుణాలు చేసి అప్పులు తీర్చుకోవడానికి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేక పంతాలు పట్టింపులకు పోతారు. మానసిక స్థితి స్థిమితంగా ఉండదు. అందరి చేత మాటలు పడతారు, విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. గురు రాహువులకు జప హోమ తర్పణ దానాలు చేయాలి. ప్రతిరోజు దుర్గాదేవికి పూజ చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా ఈ పూజలు చేసుకుంటే హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. కన్యారాశి తర్వాత తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి
అన్ని విధాల చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారందరికీ కూడా ఇది యోగ కాలము అని చెప్పుకోవచ్చు. చక్కగా ఈ యోగాన్ని కూడా ఈ రాశి వాళ్ళు అనుభవిస్తారు. ధన అభివృద్ధి ఉంటుంది, కుటుంబంలో బ్రహ్మాండంగా ఉంటుంది, స్వశక్తితో మంచి పనులు చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అనుకోని కార్యక్రమాలు శక్తికి మించి ఆ పనులన్నీ చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, పుణ్యనది స్థానాలు చేస్తారు, అలాగే విశేషంగా పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటారు. ఊహించని లాభాలు వస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం చక్కగా వివాహం జరుగుతుంది. పర్వత ప్రదేశాల సంచారం ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా ఈ రాశి వాళ్ళు రాణిస్తారు. ఉద్యోగస్తులకి ప్రథమార్థంలో అనుకూలంగా లేనప్పటికీ సమయస్ఫూర్తితో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు. ప్రమోషన్స్ నిలిచిపోను, తగు జాగ్రత్త అవసరం. ద్వితీయార్థంలో అన్ని సానుకూలంగా ఉండి అప్పుడు వారికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. పనులందు ఆటంకాలు, ప్రజలలో వ్యతిరేకతలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, నమ్మిన వారి చేత మోసాలు, ధనం మంచినీళ్ల ప్రాయంలా ఖర్చవుతూ ఉంటుంది. టీవీ సినీ కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో కొంచెం పుంజుకుంటారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ కంపెనీ వారికి అంతంత మాత్రమే వసూలు లాగుట కష్టతరం అవుతుంది. స్టీల్, సిమెంట్, బిల్డింగ్ వ్యాపారులకు లాభాలు వస్తాయి. డైరీ వ్యాపారం, పాల వ్యాపారం, బియ్యం వ్యాపారాలు చాలా బాగుంటాయి. విద్యార్థులకి కొంచెం బాగుంటుంది. కష్టపడి చదవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పరీక్షలందు బొటాబొటీ మార్కులతో పాస్ అవుతారు. స్నేహితురాలతో కాలయాపన చేస్తారు. జాగ్రత్త చాలా అవసరం. వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట అధిక దిగుబడినిస్తుంది. మొదటి పంటలో దిగుబడి లేక నష్టపోయేదరు. గృహ పనులు కలిసి రావు. నర్సరీ, పండ్ల తోటల వారికి మంచి లాభాలు వస్తాయి. చేపలు, రొయ్యలు, చెరువులు వేసేవారికి చాలా నష్టపోతారు. ఇకపోతే స్త్రీలకి ప్రథమార్థంలో అనుకూలంగా ఉండదు. అన్ని పనులు వ్యతిరేకతలు వచ్చును. వారిపై గౌరవ మర్యాదలు తగ్గును. జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో చాలా మార్పులు వస్తాయి. భార్యాభర్తల మధ్య అనుకూలం ఉండదు. పిల్లలు కూడా చెప్పిన మాట వినక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కుటుంబానికి వీరు చాలా దూరంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. గురు రాహువులకు జప హోమాలు చేయాలి. దత్తాలయాన్ని సందర్శించుకుంటే వీరికి చాలా బాగుంటుంది. తులారాశి తర్వాత వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఆదాయ గౌరవ మర్యాదలు దక్కుతాయి. కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు ఇంతకు ముందు కానివి ఇప్పుడు ఆ పనులను పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలు ఇంతకు ముందు పాతవి, జరగనివి, అవి ఇప్పుడు పూర్తి చేస్తారు. శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీకు ఇంతకు ముందు ఇబ్బంది పెట్టి రాణి స్థిరాస్తులన్నీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల దగ్గర నుండి మన్ననలు అందుకుంటారు. మంచి ప్రమోషన్లు వస్తాయి. మీకు కావలసిన ప్రదేశాల్లో మీకు ట్రాన్స్ఫర్లు కూడా అవుతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్మానాలు, సత్కార్యాలు, గౌరవాలు అన్నీ కూడా మీకు ఈ సంవత్సరం దక్కుతాయి. ఇంకా రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి, రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉంటుంది. అందరి దగ్గర అభిమానాన్ని చూరగొంటారు. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే
అధిష్టానం నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు కూడా వీళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది. టీవీ సినిమా కళాకారులకు గాయని గాయకులకు దర్శకులకు టెక్నీషియన్లకు అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి మంచిగా సంపాదించుకుంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, మంచి మంచి ప్రాజెక్టులు ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా అన్ని రకాల వ్యాపారాల వరకు ధనాదాయాలు మెచ్చుకోలుగా ఉంటాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి అధిక లాభాలు, ఊహించని లాభాలు వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగంలో వారికి అధిక లాభాలు వస్తాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గురుబలం బాగుండి చేత చదువుపై శ్రద్ధ వహిస్తారు, మంచి మార్కులు సంపాదిస్తారు, మంచి మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మంచి విద్యాలయాల్లో వాళ్ళకి సీట్లు వస్తాయి. ఇంజనీరింగ్, డాక్టరు, ఎంబీబీఎస్ ఈ సీట్లన్నీ కూడా మంచి మంచి కాలేజీల్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండి రెండు పంటలు బాగా పండి మంచి మంచి లాభాలు గడిస్తారు. నర్సరీ బాగుంటుంది. అలాగే చేపలు రొయ్యలు వ్యాపారంలో వాళ్ళకి విరివిగా లాభాలు వస్తాయి. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యంగా ఉండి ఇంట్లోని బయట మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చి వాళ్ళకి కావలసిన దగ్గరికి బదిలీలు అవుతాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం పాలతో చేయాలి. అలాగే ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకుంటే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. వృశ్చిక రాశి తర్వాత ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు అద్భుతంగా ఉంటుంది. శత్రుబాధలు, రుణ బాధలు అన్నీ తొలగి ధన ఆదాయం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి వాళ్ళు వివాహాన్ని చేసుకుంటారు. సంతోషకరమైన పనులు, వినోద విహారాలు చేస్తారు. కానీ ధనం మాత్రం అధికంగా ఖర్చు అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉంటారు. ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు వీరికి అనుకూలంగా ఉంటాయి. బంగారం, వెండి, భూములు కొనుగోలు చేస్తారు. ద్వితీయ అర్థంలో మానసిక ఆందోళనలు, కొందరిలో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఉన్నత అధికారుల సహాయ సహకారాలతో ప్రమోషన్స్ వచ్చి వాళ్ళకి కావలసిన ప్రదేశాలలో బదిలీలు అవుతాయి. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ప్రజాభిమానాన్ని చాలా బాగా వాళ్ళు చూడగొంటారు. అధిష్టానం దగ్గర మంచి పేరు సంపాదించుకుంటారు. వారితో అన్ని వ్యవహారాలు పాల్గొంటారు. శత్రువుల సహాయ సహకారాలు కూడా వీళ్ళకి అందుకుంటారు. టీవీ సినిమా రంగంలో కళాకారులకు అందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం గృహ నిర్మాణాలు చేసుకుంటారు. అలాగే కొత్త కొత్త వాహనాలను కూడా కొనుక్కోవడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆశించిన దానికంటే లాభాలు బాగా వస్తాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. వాళ్ళ జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది. తక్కువ కష్టంతో మంచి మార్కులు సంపాదిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సంపాదించి మంచి మంచి విద్యాలయాల్లో వారికి సీట్లు రావడం జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకి రెండు పంటలు అద్భుతంగా పండుతాయి. గతంలో చేసిన అప్పులన్నీ కూడా ఈ వచ్చే లాభాలతో వాళ్ళు తీర్చుకుంటారు. ఈ రాశిలో గల స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వీరి మాటని వేదవాక్కులా పాటిస్తారు అందరూ కూడా. గతంలో విడిపోయిన దంపతులు ఈ సంవత్సరంలో వాళ్ళు కలుసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ పిల్లల వలన వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవాలి, కనకదార స్తోత్రాన్ని చదువుకోవాలి,
విష్ణు సహస్రనామాన్ని రోజు వినడం వల్ల ఈ సంవత్సరం అంతా వీళ్ళందరికీ కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. ధనస్సు రాశి తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి రాహుకేతువులు బలంగా ఉన్నందున ధన సంపత్తి కలుగును, తగిన ఆదాయ గౌరవ మర్యాదలు కలుగును, కొన్ని ముఖ్యమైన పనులు పరిష్కారాలు అవుతాయి, దూర ప్రయాణాలు లభించును, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, బంధువులకు మిత్రులకు మీ ఆధిక్యం కొనసాగిస్తారు, స్థిరాస్తులలో మార్పులు జరుగుతాయి, గృహ నిర్మాణాలు చేపడతారు. చేతి వృత్తుల్లో ఉన్నవారికి ఒత్తిడి ఉన్న క్రమేణా చక్కబెట్టుకుంటారు, ఆదాయం అనుకున్న సమయానికి అందుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ద్వితీయార్థంలో కొంత ఉపశమనం ఉంటుంది, వాహనాలు కొనుటకు ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం తప్పగా వివాహం జరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితాలు, మంచి గుర్తింపు వస్తాయి, అధికారులతో వేధింపులు ఉండవు, ప్రమోషన్స్ వచ్చి మంచి ప్రదేశాల్లోకి వాళ్ళకి ట్రాన్స్ఫర్ జరుగుతాయి, స్థాన చలనాలు ఉంటాయి, అలాగే గృహ చలనాలు కూడా ఉంటాయి. అంటే స్థాన చలనం అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలోకి వెళ్ళడం, మీకు ప్రమోషన్ వచ్చిందంటే ఈ ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళడం, అలాగే గృహ చలనం అంటే ఆ ఇల్లు వదిలి ఇంకో ఇంట్లోకి వెళ్ళడం. కాబట్టి స్థాన చలనాలు, గృహ చలనాలు రెండు కూడా ఉంటాయి. రాజకీయంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, ఇది అనుకూలమైన సమయం, ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది, అధిష్టాన వర్గంలో మంచి పేరు సంపాదించుకుని వారికి అన్ని విధాల సహాయ సహకారాలతో ఉంటారు, జన ఆకర్షణ చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. టీవీ సినిమా కళాకారులకు బాగుంటుంది, నూతన అవకాశాలు విరివిగా వస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, ఆదాయం కూడా బాగుంటుంది, వాహన యోగం కూడా ఉంది, రచయితలకు దర్శకులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా వ్యాపారస్తుల విషయంలో అనుకున్న పనులు సక్రమంగా అవుతాయి, ఆశించిన దానికంటే అధిక లాభాలను సంపాదిస్తారు, హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారు మంచి మంచి లాభాలు గడిస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఇంతకు ముందు కొన్న భూముల మీద ఇప్పుడు అధిక ధరలకు అమ్మి అధికంగా డబ్బుల్ని సంపాదిస్తారు. సరుకులు నిల్వ చేసుకున్న వారికి రైసు మిల్లర్లకి మంచి లాభాలు వస్తాయి, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, అలాగే పండ్ల తోటలు, పౌల్ట్రీ వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి, స్త్రీలకు చాలా బాగుంటుంది. మీ మాట వేదవాక్కుల ఇంట్లో అందరూ కూడా గౌరవిస్తారు, అలాగే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు వస్తాయి, ఆఫీసులో అందరూ మీకు తలలో రాలికలాగా ఉండి మీకు మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు. ఈ రాశివారు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని, నవగ్రహ స్తోత్రాలని పఠించడం చాలా మంచిది, అలాగే ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని చదువుకుంటే వారికి ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఆనందంగా ఉంటారు. మకర రాశి తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశిలో వీరికి ఆదాయ వ్యయాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 8, అవమానం 11. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది, అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం, కావలసిన పనులు అవక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గురు బలం వల్ల జీవితం సాఫీగా నడుస్తున్నా మానసికంగా ఆందోళనలు చెంది బాధపడుతూ ఉంటారు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవటచే మాట పట్టింపులతో ఇబ్బందులు పడతారు, ఆర్థిక పరంగా చాలా నష్టపోతారు. వీరికి ప్రత్యేకంగా వాహనాలు నడిపిస్తున్నప్పుడు తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం, మనస్థిమితం ఉండదు, ఆందోళనకరంగా ఉంటారు, రావలసిన డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడతారు, గృహ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతాయి, ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వారికి ఆలస్యంగా జీతాలు వస్తాయి. ఈ రాశి వారికి ఉదర సంబంధ వ్యాధులు,
రక్తహీనతలు నరముల బలహీనత కలుగుతాయి ఉద్యోగస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్ని పనులు జాప్యమవుతూ ఉంటాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సకాలంలో జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యసనాలకు కూడా లోనవుతారు రాజకీయ నాయకులకు ఇబ్బందికరం తానొకటి తెలిస్తే దైవం తెలిసింది అని అన్ని చెడులు ఎదురుస్తూ ఉంటాయి వారి చుట్టుపక్కల వారే వారికి మోసం దగా చేస్తారు రాజకీయ నాయకులు ఈ విషయాల్లో తగు జాగృత తీసుకోవడం చాలా అవసరం టీవీ సినిమా రంగ కళాకారులకు నటులకు రచయితలకు దర్శకులకు టెక్నీషియన్స్ కి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది గురు చాలా బలంగా ఉండడం మూలంగా వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సినిమా రంగంలో కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితాలు జాయింట్ వ్యాపారస్తులు వివేదాలు వచ్చి విడిపోవును కిరాణా కొట్టు వాళ్ళు హోటల్ రంగంలో ఉన్న వారికి ఆదాయం బాగుంటుంది రైతులకు అంతంత మాత్రంగా ఉంటుంది విద్యార్థులకు కొంచెం బాగానే ఉంటుంది కానీ కష్టపడి చదివితేనే గాని మంచి ప్రతిఫలం రాదు ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది స్త్రీలకు ఏలనాటి శని ప్రభావం చేత కుటుంబంలో మీ మాటను ఎవ్వరూ లెక్క చేయరు మనసు ప్రశాంతంగా ఉండదు కానీ విలువైన ఆభరణాలు కొనడం జరుగుతుంది ఉద్యోగస్తులకు సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి చేయని పనులకు పనిష్మెంట్లు అనుభవిస్తూ ఉంటారు శని కేతు జప దాన తర్పణ హోమాలు చేయాలి నవగ్రహాల చుట్టూ 27 సార్లు ప్రదక్షిణం చేయాలి విష్ణు సహస్రనామ స్తోత్రము లలిత సహస్రనామ స్తోత్రాలు పారాయణం చేయాలి ఇవన్నీ చేస్తే వాళ్ళకు కొంత ఉపశమనం జరుగుతుంది కుంభ రాశి తర్వాత మీన రాశి ఈ మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం వీరికి ఆదాయం 8 వ్యయం 11 రాజపూజ్యం 2 అవమానం 4 ఈ రాశి వారులకు ఆదాయమునకు లోటు ఉండదు డబ్బులు బాగానే సంపాదిస్తారు అక్టోబర్ నెల వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మానసిక బాధలు ఆరోగ్య సంబంధమైన బాధలు ఉంటాయి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబంలో మిమ్మల్ని ఎదిరించి మీతో పోట్లాడి మీకు దూరం అవుతారు కాబట్టి కుటుంబంతో జాగృతగా ఉండడం చాలా అవసరం దొంగల వల భయం అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ప్రయాణ సమయంలో చాలా జాగృత అవసరం ఎందుకంటే విలువైన వస్తు సామగ్రిని పోగొట్టుకోవడం జరుగుతుంది విలువైన వస్తు సామగ్రి బంగారం లాంటి వస్తువులను పోగొట్టుకోవడం జరుగుతుంది ధన వ్యయం మంచి నీళ్ల ప్రయాణంలో ఖర్చు అవుతుంది వృధా ఖర్చులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వృధా ఖర్చులను తగ్గించుకుంటే మంచిది అలాగే మీరు సహాయం చేసిన వారే వారి సహాయాన్ని మీకు అందివ్వకుండా మీకు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ధన సహాయం చేసే ముందు కొంచెం ఆలోచించి చేయాలి కోర్టు కేసుల్లో జాగృత చాలా అవసరం లేకపోతే లేనిపోని కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది స్థాన చలనం గృహ చలనం రెండూ కూడా జరుగుతాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు వారికి తీవ్ర వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి బంగారం పట్టుకున్న మట్టిలా గోచరిస్తుంది రాజకీయ నాయకులు తగు జాగృత తీసుకోవడం చాలా అవసరం టీవీ సినిమా కళాకారులకు అన్నింటా బాగుంటుంది వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో ఆర్థిక నష్టాలు షేర్ మార్కెట్లో నష్టాలు తప్పవు రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఉపశమనం కలుగుతుంది విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత బాగుంటుంది జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది వ్యాపారదారులకు ఒక పంట మంచి దిగుబడిని ఇస్తుంది అలాగే కౌలుదారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది వాణిజ్య పంటలు పండ్ల తోటలు వారికి చాలా బాగుంటుంది రొయ్యలు చేపలు చెరువు వారికి తీవ్ర నష్టాలు ఎదురవుతాయి కాబట్టి తగు జాగృత తీసుకోవడం చాలా అవసరం స్త్రీలకు ఏలినాటి శని ప్రభావం చేత కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కవు మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి అయినా బంగారు ఆభరణాలని వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది ఇంట్లో మాట పట్టింపుతో ఈ రాశి వారందరూ కూడా నవగ్రహ ఆరాధనలు
అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి. మరియు శనికి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో నల్ల నూనె నూనెతో తైలాభిషేకం చేసుకోవడం వల్ల వారికి కొంచెం ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా హాయిగా ఆయుర ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేపూరి ఛానల్ వీక్షకులందరికీ కూడా మరొక్కసారి శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చేపూరి ఛానల్కి వీక్షించి మీ తాలూక ఆదరాభిమానాలు అందించి లైక్ చేసి దాన్ని ఆ బటన్ ఏదో అంటారు గంట ఏదో అంటారు కదా, నాకు వీటి గురించి నేను పట్టించుకోను. ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు చూడటం నాకు తెలియదు. అదే ఆ బెల్లని ఒకసారి నొక్కి మీ అందరి అభిమానాన్ని ఈయనకి తెలియజేయండి. ఈ సంవత్సరం మీ అందరూ హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నాకు ఇష్టమైన నేను నమ్మిన భూదేవి శ్రీదేవి సమేతస్య కళ్యాణ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విత్ యువర్ ఎఫెక్షనేట్ క్రొవ్విడి జోగారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి జోగారావు గారు, చాలా థ్యాంక్ యూ.